నమస్కారం. ఎస్టీసీ టీఎన్ఆర్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. న్యాయవాదుల చట్టానికి చెందిన సవరణపై నిరసన. గాజువా కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. పట్టణంలో వరుస దొంగతనాలు. చినగంచాడులో కొరియర్ సెంటర్లో సెల్ ఫోన్ అపహరణ. బహిరంగ మలమూత్రవర్జనపై ప్రజలను చైతన్యం తేవాలి. ఒకరోజు ఓఎఫ్సీ శిబిరంలో జీవీఎంసీ సీఎంహెచ్ఓ హేమంత్. ఇక వార్తల వివరాలు. గాజువా కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. న్యాయవాదుల చట్టానికి చెందిన సవరణకు నిరసనగా దేశవ్యాప్తంగా జాతీయ న్యాయవాదుల మండలి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడ కూడా న్యాయవాదులు విధులు బహిష్కరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ సవరణతో న్యాయవాదులకు హక్కులకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కూడా ముక్తఖండంతో నినదించారు. బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్లో నిర్ణయం మేరకు ఈ రోజున అడ్వకేట్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించడం జరిగింది. అడ్వకేట్స్ యాక్ట్ 1961 సెక్షన్ 35 అమెండ్మెంట్ చేస్తూ బార్ కౌన్సిల్ వారి ఆమోదం లేకుండా లా కమిషన్ వారు పంపించడం జరిగింది. దీంట్లో లా కమిషన్ వారు దీన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే అడ్వకేట్స్ అందరూ కూడా డిసిప్లినరీ యాక్షన్ అని పేరు చెప్పి విపరీతమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి దాన్ని వ్యతిరేకించాలని కోరుతూ మొత్తం ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ తరఫున, ఇండియన్ బార్ కౌన్సిల్ తరఫున, అలాగే బార్ అసోసియేషన్ తరఫున కూడా వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించడం జరిగింది. దీంట్లో అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయడం జరుగుతుంది. చట్టంలోకి సవరణ చేస్తూ న్యాయవాదుల హక్కులకి భంగం కలిగే విధంగా సిఫార్సులు చేస్తూ లా కమిషన్ వారు లా మినిస్టర్ గారికి ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తూ సవరణలు చేస్తూ నివేదికలు పంపించడం జరిగింది. ఆ నివేదికలన్నీ కూడాను ఆ చట్టంలో కానీ మార్పులు కానీ చేస్తే అది అడ్వకేట్స్ న్యాయవాదులు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు వచ్చే అవకాశం లేనటువంటి నిర్ణయాలు అందులో ఉన్నాయి. గాజువాక చినగంచెడ ప్రాంతంలోని మీసేవ కేంద్రం సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ కొరియర్ సెంటర్లో చోరీ జరిగింది. ఉదయం షాపు తెరడానికి వచ్చినటువంటి యజమాని లోపల వస్తువులను కూడా చిందరవందరగా పడేయడం చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోపల విలువైన సెల్ ఫోన్ పార్సల్ అపహరించుకుపోయారు. సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ పైడిప్ప నాయుడు, ఎస్ఐ అశోకులు చోరీ జరిగిన ప్రదర్శన పరిశీలించారు. క్యాష్ బాక్స్లో ఉన్న నగదును కూడా అపహరించడానికి దొంగలు ప్రయత్నించడాన్ని పోలీసులు ప్రయత్నించారు. క్లూస్ టీమ్ బ్యాక్స్వర్డ్ను రప్పించి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ పైడిప్ప నాయుడు మీడియాకు వెల్లడించారు. విండో తాలూకా గ్రిల్స్ ఇట్టి గ్రిల్స్ లో ప్రవేశించి ఈ ఫ్లిప్కార్ట్ షోరూమ్ లో చొరబడ్డారు. దీంట్లో ఉన్న వాల్యుబుల్స్ ఉన్న ఫోన్లు ఇంకా ఇంకేం పోయాయని తెలియదు. ఫోన్లు అయితే కొన్ని కనిపించట్లేదు. మొత్తం ఇది ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేయడం తర్వాత ఏమైనా ఉంటే తర్వాత మేము రిపోర్ట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. తెలియదు అమౌంట్ పోలేదు. అమౌంట్ అయితే ఇక్కడ క్యాష్ చేస్ట్ ఉంది, దాన్ని మంచి పెట్టుకోవడం వల్ల దాన్ని తాను ఆరోపించలేదు. సీసీ కెమెరాలు ఏంటంటే సీసీ కెమెరా ఉన్నప్పటికీ కూడా డీవీఆర్ పట్టించారు. మనందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే డీవీఆర్ని కొద్దిగా కన్సీల్లో పెట్టి కన్సీల్లోకి ఎక్కడైనా ఎవరు చూడండి డీవీఆర్ కానీ పెట్టినట్టయితే రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ సీసీటీవీ ఉన్నప్పటికీ కూడా అవుట్ సైడ్ పెట్టలేదు, ఇన్సైడే పెట్టారు. అవుట్ సైడ్ నుంచి ఏ మూమెంట్ ఏదైతే ఎవరు వచ్చారు ఏంటని తెలియట్లేదు. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీసీటీవీలో అవుట్ సైడ్ పెట్టి క్వాలిటీ పెట్టి 50 hours ఇవ్వకపోతే రోడ్డు కవర్ అయినట్టు ఉన్నట్టయితే మనకి దీంట్లో బహిరంగ మలమూత్రవర్జన నిర్మూలనలో కూడా విషయంలో ప్రజల్ని మరింత చేతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జీఎంసీ ప్రధాన వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ హేమంత్ అన్నారు. గాజువాక జోన్ పరిధిలోని 49 ఓడిఎఫ్ కమిటీలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో స్వచ్ఛాగ్రహి సభ్యులకు పలు సూచన చేశారు. బహిరంగ మలమూత్రవర్జన కార్యక్రమం ఈ జోన్లో పూర్తి స్థాయిలో అమలైందని, ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు వెళుతూ ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.
వాటర్ శానిటరీ అర్బన్ పూర్ ప్రాజెక్టు మేనేజర్ ఉదయ్ సింగ్, ఏఎంహెచ్ డాక్టర్ జయరామ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమిత్తంగా 2వ విడత April 2nd నాడు స్టార్ట్ అవుతుంది. April 2nd, 2017 నాడు స్టార్ట్ అవుతుంది. సో 2nd April 2017 ఆదివారం నాడు మార్నింగ్ 6:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు జీవీఎంసీ లిమిట్స్లో 432 కేంద్రాలు బూత్స్ నిర్మించడం జరుగుతుంది. ప్రతి కేంద్రంలో 4 హెల్త్ ప్లస్ రిలేటెడ్ సిబ్బంది ఉంటారు. సో జీవీఎంసీ లిమిట్స్లో ఉన్న 0 to 5 ఇయర్స్ పిల్లలందరికీ కూడాను వాళ్ళు పోలియో చుక్కలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ గాజువాడ ఓపెన్ ఎడ్యుకేషన్ జరుగుతుందనేది మేము ఏదైతే చేయడం జరిగింది. దాంతోపాటు వాట్సాప్ సర్వేలు అదే రకంగా అహ్మదాబాద్ నుంచి కూడా టీం వచ్చి వాళ్ళు ఇంకొన్ని మన బహిరంగ మార్గదర్శనం జరిగే ప్రదేశాల నుంచి స్పాన్సర్ కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని మనం ఈ వాతావరణ జోన్లో 49 ప్రదేశాలలో ప్రాంతాలలో స్పాన్సర్లో ఓపెన్ డెలిగేషన్ బహిరంగ మార్గదర్శనం జరుగుతుందనేది నిర్ధారణలో రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ April 4th హైదరాబాద్లో జరిగే మేధావుల సంఘీభావ మహాసభను జయప్రదం చేయాలని విశ్రాంత పోలీసు అధికారి వై ప్రేమ్బాబు అన్నారు. మహాసభ గోడపత్రికను పెదగంచాళ్లు ఎంఆర్పీ సాధనలో ఆవిష్కరించారు. మాదిగలంతా కలిసికట్టుగా ఎస్సీ వర్గం కోసం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వెంకటరమణ, లక్ష్మణరావు, కాకినాడ పెంటారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాదయాత్రికులు భారీ పతాకను ఆవిష్కరించిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతాన్ని పరిశీలించి తెలుగుదేశం పార్టీపై వ్యాఖ్యలు చేయడం తగదని టీడీపీ నాయకులు సాధురావు, త్రిమూర్తులు అన్నారు. గాజువాగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆయన కూడా ఆ పార్టీని కించపరచలేదన్నారు. రాజీ విగ్రహానికి దూరంలోనే టీడీపీ జెండా ఏర్పాటు చేస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీపై ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. మేము అభ్యంతరం చెప్పలేదు. మరి మాకు లేని అభ్యంతరం ఆర్గెన్స్ వచ్చిందో మాకు అభ్యంతరం కాలేదు. కానీ అభ్యంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా యువనాయకుడు లోకేష్ గారు కూడా ఈ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయాలని కార్యకర్త సంక్షేమ నిధిని పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో రాద్దామని చేస్తూ ఈ ఇటువంటి మాటలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఈ జెండాపైన కానీ దేనిపైన కానీ ఏవైనా చేస్తే దానికి తగిన మూల్యం చేయించి వస్తుంది. అలాగే పాతకాల జంక్షన్ అనేది మాకు సంవత్సరం కాదు, అది జాగ్యం కాదు. ఓన్లీ ప్రభుత్వం తాలూకా ఇది కాబట్టి ఈ ఎవరికి ఏ రకమైన అభ్యంతరం లేని దగ్గర మేము భారీ ఓన్లీ జెండా కార్యక్రమం జరిగింది కాబట్టి మరి ఇటువంటి ఈవేళ పత్రికా మూట వచ్చిన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తామో అభ్యర్థన చేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయవాదుల చట్టానికి సవరణపై నిరసన, గాజువా కోర్టులు విధులు బహిష్కరించిన న్యాయవాదులు. గాజువాక పట్టణంలో వరుస దొంగతనాలు, చినగంచాళ్ళు కొరియర్ సెంటర్లో సెల్ ఫోన్ల అపహరణ. బహిరంగ మలమూత్ర విసర్జనలో ప్రజలను చైతన్యించావాలి జీవీఎంసీ సీఎంహెచ్ఓ హేమంత్.
ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.